అందరికీ నమస్కారము। ఈ వీడియోలో నేను దేవి నవరాత్రుల అంతరార్థము మరియు దేవి ఆవిర్భావ విశేషాల గురించి మనం తెలుసుకుందాం। శక్తి స్వరూపిణి అయిన పార్వతి అవతారాలలో నవదుర్గలు ముఖ్యమైనవిగా భావిస్తారు। ఆ తల్లి బ్రహ్మ విష్ణువు శివ అంశాలతో మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళిగా అవతరించిందని ప్రతి అవతారం నుండి మరొక రెండు రూపాలు వెలువడినాయని మనకి కథనం। ఇలాగా 9 స్వరూపాలుగా అనగా నవదుర్గలుగా దుర్గను మనం పూజిస్తాము। నవరాత్రి సమారాధ్యం నవచక్ర నివాసిని నవరూపధరం శక్తి నవదుర్గాముపాశ్రయే అంటే నవరాత్రులలో ఆరాధింపదగినది, నవచక్రాలలో నివసించేది, శక్తి రూపిణి అయిన నవదుర్గను ఆశ్రయిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క అర్థం। దుర్గాదేవి గురించి మార్కండేయ మహర్షి బ్రహ్మగారిని అడిగితే ఈ రకంగా వివరించారంట। ప్రథమం శైలపుత్రీచ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్దకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనేతి చ సప్తమం కాలరాత్రీతి మహాగౌరీతి అష్టమం నవమం సిద్ధిదాత్రీ చ నవదుర్గాః ప్రకీర్తితః ఉక్తాన్యేతాని నామాని బ్రహ్మనైవ మహాత్మనా। ఇలాగా ఆ నవదుర్గలను 9 రూపాలలో విరాజిల్లుతున్నని బ్రహ్మదేవుడు చెప్పారంట। నవదుర్గలలో శైలపుత్రి మొదటిది। సతీదేవి యోగాగ్నిలో తనువును త్యజించి పిదప పర్వతరాజైన హిమవంతుని ఇంట పుత్రికై అవతరించినందుకు ఆమెకు శైలపుత్రి అను నామము వచ్చింది। ఈ మాత వృషభవాహనముతోనూ కుడి చేతిలో త్రిశూలము ఎడమ చేతిలో కమలము తో విరాజిల్లుచుండెను, తలపై చంద్రవంకను ధరించుచుండెను। శైలపుత్రి మహిమలు శక్తులు అనంతములు, వాంఛితములను ప్రసాదించే తల్లి। రెండవది బ్రహ్మచారిణి। బ్రహ్మచారిణి అనగా తపమాచరించు తల్లి। ఈమె కుడి చేతి యందు జపమాలను ఎడమ చేతి యందు కమండలమును ధరించును। పరమేశ్వరుని పతిగా బడియుటకు తీవ్రమైన తపమనరించి ఉమాయని ప్రసిద్ధి వహించెను। ఈ దేవి స్వరూపము జ్యోతిర్మయము, మిక్కిలి శుభకరము, భక్తులకు సిద్ధులను అనంత ఫలప్రదములను ప్రసాదించే తల్లి। బ్రహ్మచారిణీ దేవి కృప వలన ఉపాసకులకు నిశ్చలమగు దీక్ష, సర్వత్రా సిద్ధి, విజయము ప్రాప్తించును। చంద్రగంట ఈ తల్లి తన శిరమున దాల్చిన అర్ధచంద్రుడు ఘంటాకృతతో ఉండుటచే ఈమెకు చంద్రగంట అను పేరు స్థిరమైనది। ఈమె శరీరము బంగారు కాంతిమయము। ఈమె తన 10 చేతులలో ఖడ్గము మొదలగు శస్త్రాలను, బాణము మున్నగు అస్త్రాలను ధరించి ఉంటుంది। ఈమె సింహవాహనమెక్కి సర్వదా సన్నాహమై యుద్ధముద్రలో ఉంటుంది। ఈమె గంట నుండి వెలువడే భయంకర ధ్వనులను విన్నట్టునే క్రూరులైన దైత్య దానవ రాక్షసులు ఎల్లప్పుడూ గడగడా వణుకుచూ ఉంటారు, కానీ భక్తులకు ఉపాసకులకు ఈమె మిక్కిలి సౌమ్యముగాను ప్రశాంతముగాను కనిపించుచుంటుంది। ఈమెను పూజించటం వల్ల భక్తులకు గల కష్టాలు అతి శీఘ్రముగా నివారించబడతాయి। ఈ సింహవాహనమును ఉపాసించువారు సింహ సదృశులై పరాక్రమశాలులై నిర్భయులుగా ఉంటారు। కూష్మాండ దరహాసము చేయుచు బ్రహ్మాండమును సృజించున్నది కావున ఈ దేవి కూష్మాండ అను పేరుతో విఖ్యాతి చెందింది। ఈమె తేజస్సు నిరుపమానము। ఈమె యొక్క తేజోమండలము ప్రభావముచేనే దశ దిశలా వెలుగొందుచున్నది। బ్రహ్మాండములోని సకల వస్తువులు ప్రాణులు గల తేజస్సు ఈమె ఛాయయే। ఈమెను అష్టభుజాదేవి అని పేరుతో కూడా పిలుస్తారు। భక్తులు ఈ దేవిని చక్కగా ఉపాసించితే పరితృప్తి అయి ఈమె వారి రోగములు శోకములు రూపుమాపుతుంది। ఈమె భక్తులకు ఆయురారోగ్యాలు బలమును ఆరోగ్య భాగ్యమును వృద్ధి చెందేటట్టు చేస్తుంది। కొద్దిపాటి భక్తి సేవలకు ఈ దేవి ప్రసన్నురాలవుతుంది. స్కందమాత కుమారస్వామి కార్తికేయుడు శక్తిధరుడు అని ప్రసిద్ధుడై స్కందుని తల్లి అయిన దుర్గాదేవిని స్కందమాత పేరున నవరాత్రులలో 5వ రోజు ఆరాధింతురు. ఈమె చతుర్భుజ షణ్ముఖుడైన బాలస్కందుని ఈమె ఒడిలో ఒక కుడి చేత పట్టుకొని ఉంటుంది, మరి ఒక కుడి చేత పద్మము ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక చేత అభయముద్ర, మరొక చేత కమలమును ధరించి పద్మాసన ఎనుబడు ఈమె సింహవాహనయే ఉంటుంది. ఈ మాతను పూజించటం వల్ల స్కందుని కూడా పూజించిన ఫలితం మనకు దక్కుతుంది. అంతేకాకుండా ఈమెను ఉపాసించు వారికి దివ్య తేజస్సుతో స్వచ్ఛ కాంతులతో వర్ధిల్లుతారు. కాత్యాయని మాత భాద్రపద బహుళ చతుర్దశి నాడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తేజముతో కాత్యాయన మహర్షి ఇంట పుత్రికగా అవతరించింది. ఈమె ఆశ్వయుజ శుక్ల సప్తమి, అష్టమి, నవమి తిథులయందు కాత్యాయన మహర్షి పూజలందుకొని విజయదశమి నాడు మహిషాసురుణ్ణి వధించెను. కాత్యాయనీ దేవి అమోఘ ఫలదాయిని. ఈమె స్వరూపము దివ్యము, భవ్యము, బంగారు వర్ణముతో ఉన్నది. 4 భుజములతో విరాజిల్లుచున్నది. ఈమె కుడి చేతిలో ఒకటి అభయముద్రను, మరి ఒకటి వరముద్రను కలిగి ఉంటుంది. ఎడమ చేతిలో ఒక దానియందు ఖడ్గము, వేరొక దానియందు పద్మము శోభిల్లుతూ ఉంటుంది. ఈమెకు సింహవాహనము కలదై విరాజిల్లుతోంది. ఈ మాతను పూజించటం వల్ల రోగములు, శోకములు, సంతాపములు, భయములు దూరమగును. జన్మ జన్మాంతర పాపములు నశించును. కాళరాత్రి శరీర వర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదురై ఉండును. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి. ఈమె వాహనము గార్ధవము. ఈమె తన ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరినీ వరములను ప్రసాదించుచూ ఉంటుంది. మరి ఒక కుడి చేయి అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమ చేతిలో ఇనప ముండ్ల ఆయుధము, మరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించి ఉంటుంది. ఈమె ఎల్లప్పుడూ శుభములనే ప్రసాదించుచూ ఉంటుంది. అందుకే శుభంకరి అని ఇంకొక పేరు కూడా ఈమెకు ఉంది. ఈమెను ఉపాసనము చేయటం వల్ల అగ్ని, జలము, జంతువులు మొదలగు వాటి భయము గాని, శత్రువుల భయము గాని, రాత్రి భయము గాని ఏమాత్రము ఉండవు. ఈమె కృపచే భక్తులు సర్వదా భయ విముక్తులగుతారు. మహాగౌరి ఈమె గౌరవర్ణ శోభలు, మల్లెపూలను, శంఖమును, చంద్రుని తలిపింపజేయును. ఈమె ధరించి వస్త్రములను, ఆభరణములను ధవళకాంతులతో వెదజల్లుతూ ఉండును. ఈమె చతుర్భుజ వృషభ వాహన, తన కుడి చేతిలో ఒక దానియందు అభయముద్రను, మరి ఒక దానియందు త్రిశూలమును వహించి ఉంటుంది. అట్లే ఎడమ చేతిలో ఒక దానియందు డమురకమును, మరొక దానియందు వరముద్రను కలిగి ఉంటుంది. ఈమెను పూజించడం వల్ల మనకు కష్టాలు మటుమాయమవుతాయి. అంతేకాకుండా అసంభవములైన కార్యములు సైతము సంభవములై అవుతాయి. సిద్ధిదాత్రి సర్వవిధ సిద్ధులను ప్రసాదించు తల్లి కనుక సిద్ధిదాత్రి అని అంటారు. సిద్ధిదాత్రి దేవి చతుర్భుజ. ఈమె కమలముపై ఆసీనురాలై ఉండును. ఈమె కుడివైపు ఒక చేతిలో చక్రమును, మరొక చేతిలో గదను ధరించి ఉంటుంది. ఎడమవైపు ఒక కరమున శంఖమును, మరి ఒక హస్తమును కమలమును దాల్చును. నిష్ఠతో ఈమెను ఆరాధించిన వారికి సకల సిద్ధులను ప్రసాదించును. ఇప్పుడు దేవి ఆవిర్భావ విశేషాలను గురించి తెలుసుకుందాం. పూర్వం మధుకైటబులు అనే రాక్షసులను వధించడానికి బ్రహ్మదేవుడు కోరికపై మహామాయ విష్ణువును నిద్రలేపింది. యోగ నిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు 10,000 సంవత్సరాలు పోరాడినా వారిని జయించలేకపోతాడు. అప్పుడు మహామాయ 10 తలలతో, 10 కాళ్లతో, నల్లని రూపముతో మహాకాళిగా ఆవిర్భవించి శ్రీ మహావిష్ణువునకు సహాయపడింది. అలాగా మధుకైటబులను వారు అంతం చేశారు. ఇదే మహాకాళి అవతారం. అనంతరం సింహవాహినిగా మహిషాసురుణ్ణి, మహామాయ మహాసరస్వతి రూపిణిగా శుంభ, నిశుంభులను వధించింది. చెండ ముండలను సంహరించి చాముండి అనే పేరు తెచ్చుకుంది. కంస సంహారమునకు సహాయపడుటకై నంద అను పేరుతో నందుని ఇంట ఆవిర్భవించి శ్రీకృష్ణునికి సహాయపడింది. తరువాత ఐదవ అవతారంలో ఇక రాక్షస సంహార సమయాల్లో ఆమె దంతాలు రక్తసిక్తమై ఉండటం వల్ల రక్తదంతి అయినది. లోకాలు అన్నీ కరువు కాటకములతో ప్రజలు పడుతున్న బాధలను చూడలేక శాకాంబరిగా వారికి శాఖలు ఫలాలను ఇచ్చి ఆ తల్లి బిడ్డలను అక్కున చేర్చుకున్నది. దుర్గముడు అనే రాక్షసుణ్ణి సంహరించినందుకు ఆ తల్లికి దుర్గా అనే పేరు గాంచింది. మాతంగిగా రూపుదాల్చి అంటరానితనాన్ని నిర్మూలించింది. ఇక ఆమె తొమ్మిదవ అవతారంలో అరుణుడు అను రాక్షసుణ్ణి తుమ్మెదల సహాయముతో హతమార్చి భ్రామరి అను పేరు తెచ్చుకున్నది. ఈ విధంగా క్రూరులైన రాక్షసులను సంహరించి ఇటు యోగులను అటు దేవతలను ఆనందాన్ని అందించింది. అందుకే ఈ నవవిధ రూపాలను మనమందరం ఈ నవరాత్రులలో తప్పక అర్చించాలి. ఇవండి నవదుర్గలుగా అవతరించిన దేవి ఆవిర్భావం యొక్క విశేషాలు. విన్నారు కదా. మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను.